సో మీరు కూడా 2001 తర్వాత హనుమాన్ జంక్షన్ తర్వాత ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2022 గాడ్ ఫాదర్తో వచ్చారు. సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ తెలుగులో? ఎప్పుడైనా ఒక తెలుగు హీరోని అప్రోచ్ అవ్వడం జరిగిందా? మీరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారు అసలు? అంటే నేను వచ్చి కొంచెం వెరైటీగా అడిగాను, కొంచెం వెరైటీగా ఆన్సర్ వస్తుంది. హనుమాన్ జంక్షన్ చూసి ఎంఎస్ రాజు గారు నాకు బాగా మెచ్చుకున్నారనమాట. ఇంత పెద్ద స్టార్ యాక్టర్స్ని, ఇంత మల్టీ స్టార్ని బాగా హ్యాండిల్ చేశారు రాజా అని చెప్పి నన్ను వెంటనే తీసుకెళ్ళి, యాక్చువల్గా అన్ని సర్కిల్ చూస్తే నువ్వు వస్తానంటే వద్దంటావా, నేను చేయాల్సింది. ఓకే, అగైన్ ఇట్ హ్యాపెన్ ఇన్ 2005 ఐ బిలీవ్, 5 or 4 and 5 ఐ బిలీవ్. అది నాకు ఆయన ఐడియా చెప్పారు, ఇలా ఒక లవ్ స్టోరీ అరకువలిలో ఈ సీజన్ అది ఇప్పుడు చేయాలని అన్నారనమాట. సో నువ్వు వస్తానంటే వద్దంటావా, నా చేతిలోంచి నేను చేయాల్సింది పోయింది. కానీ నేను అది రీమేక్ చేశాను తమిళ్లో నా తమ్ముడితో, మళ్ళీ అది నా నుంచి దూరంగా లేదు, దగ్గర ఉందన్నమాట. ఇక్కడ తమ్ముడిని ఒక సినిమా ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చేద్దాం అనుకుని వెళ్ళిన ఒక టైంలో అక్కడ తమ్ముడికి మళ్ళీ ఒక చిన్న ఫాల్ వచ్చినప్పుడల్లా మనం అక్కడ ఒక చేయాల్సి వచ్చింది. ఆ చేసిన సినిమాలన్నీ తెలుగు రీమేక్ చేసాం. జయం, అమ్మన్న తమ్ముడు అమ్మాయి, బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటావా, ఇవన్నీ మేము చేసిన రీమేక్. సో తెలుగు రీమేక్స్ని అక్కడ చేసి మా తమ్ముడికి ఒక మంచి పేరు అక్కడ తీసుకురావడంలో అది మళ్ళీ తెలుగుకి రాకుండా పోవడానికి కారణం అనేది. కానీ నేటివిటీ కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు కానీ అందరికంటే ఎక్కువ నేను అలర్ట్గా ఉండడానికి కారణం అప్పుడప్పుడు ఆ సీజన్లో ఏ ఫిల్మ్స్ అయితే ఇక్కడ వచ్చాయో దాన్ని రీమేక్ చేయడం వల్ల ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద వాట్ ఎవర్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్ర అనమాట. మధ్యలో 2010లో ప్రభాస్ గారిని కలిసి తని ఒకటి కదా నేను చెప్పాను. ఓకే, సో అది ఆయన కోసం అసలు చేసిన కథ తని ఒకరు అని. అప్పుడు నేను అంత డీటెయిల్ చెప్పలేదు, ఒక జస్ట్ ఒక లైన్ చెప్పాను. హీ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్. అప్పుడు నన్ను భోగోళి ప్రసాద్ గారు తీసుకెళ్లారు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ప్రభాస్ గారు అప్పుడు వచ్చి ఒక మీ ఐ ఎక్స్పెక్ట్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్రమ్ యూ అని అన్నారు. అప్పుడు దానికి ఒక కథ అనుకున్నాం. అనుకునే గ్యాప్లో ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ విజయ్ గారు తమిళ్లో. సో నేను అప్పుడు వచ్చి వాళ్ళు దాంట్లో ఇమీడియట్గా వెళ్ళాల్సిన చూస్తే నేను చెప్పేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ అగైన్ 2010లో ఒకటి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ 2015లో నేను రిక్వెస్ట్ చేశాను చరణ్ బాబుని, ఐ విల్ డైరెక్ట్ ధ్రువ అని. ధ్రువ అంటే ధ్రువ పేరు కాదు, తనేవరుడు నేను నా స్టోరీ తీసుకున్నప్పుడు చేస్తే దేవర్ ఆల్రెడీ ఓకే విత్ ఈవెన్ బిఫోర్ ఐ కేమ్, బికాస్ వాళ్ళ ప్రాజెక్ట్ అలా జరుగుతుంటే. ఇలా అప్పుడప్పుడు నాకే ఒకటి వస్తుంటుంది. తనేవరు గ్యాప్లో మహేష్ బాబు అని ఒకసారి కలిశాను, అదొక ఐడియాతో కలిశాను. అప్పుడు నన్ను తీసుకెళ్ళింది ప్రసాద్ గారు. ఇలా ఎక్కడ అప్పుడు జరుగుతూనే ఉండే విషయాలే. ఇప్పుడు లాక్ అయింది ఇప్పుడు.